हेलो एव्रीवन, वेलकम बैक टू अवर प्रोफेशनल तेलुगु यूट्यूब चैनल। ई रोज मनम ई वीडियोलो तेलंगाणा हाईकोर्ट रिक्रूटमेंट नोटिफिकेशन की संबंधी कंप्लीट डीटेल्स तेलुसुकोबोतुन्नाम। वीडियो लोकी वेल्ले मुंदु एवरैते मन चैनल नी सब्सक्राइब चेसुकोलेदो सब्सक्राइब अयिते चेसुकोंडि। अलागे ई रिक्रूटमेंट की संबंधी नोटिफिकेशन्स नी एवरैना ओन गा चदुवुकोवालि अनुकुंटे కింద డిస్క్రిప్షన్ లో మీకోసం లింక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది। ఆ లింక్ ద్వారా మీరు నోటిఫికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు। నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ హైకోర్ట్ రీసెంట్ గా ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ అలాగే ప్రాసెస్ సర్వర్ పోస్ట్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది। మొత్తం అయితే 1904 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ అయ్యాయి। అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 11th January 2023 నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు। అలాగే అప్లికేషన్ ఎండింగ్ డేట్ 31st January 2023। మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ బట్టి ఉంటుంది। అలాగే జాబ్ లొకేషన్ వచ్చేసి తెలంగాణ। ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ 2nd January 2023। అలాగే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 11th January 2023 నుంచి స్టార్ట్ అవుతుంది। ఆన్లైన్ సబ్మిషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 31st January 2023। అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కోసం హాల్ టికెట్స్ అయితే 15th February 2023 న డౌన్లోడ్ చేసుకోవచ్చు। కంప్యూటర్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి March 2023 లో ఉండొచ్చు। అలాగే ఎగ్జామ్ డేట్ అలాగే టైమ్ తర్వాత ఇంటిమేట్ చేయడం జరుగుతుంది। వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే 275 వేకెన్సీస్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కోసం, 77 వేకెన్సీస్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కోసం, 66 వేకెన్సీస్ ఎగ్జామినర్ పోస్ట్ కోసం, 97 వేకెన్సీస్ రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ కోసం, 163 వేకెన్సీస్ ప్రాసెస్ సర్వర్ పోస్ట్ కోసం, అలాగే 1226 వేకెన్సీస్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కోసం అయితే ఉన్నాయి। సో టోటల్ 1904 పోస్టులు అయితే ఉన్నాయి। జిల్లాల వారీగా వేకెన్సీస్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్ లో లాస్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది। మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ని చూసుకునేటప్పుడు ఒకసారి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ని కూడా చూసుకోండి। ఈ పోస్టులకు సంబంధించిన సాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కి పే స్కేల్ వచ్చేసి 24,280 నుంచి 72,850 వరకు అయితే ఉంటుంది। అలాగే ఎగ్జామినర్ పోస్ట్ కి 22,900 నుంచి 69,150 వరకు అయితే ఉంటుంది। రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ కి 22,240 నుంచి 67,300 వరకు ఉంటుంది। ప్రాసెస్ సర్వర్ పోస్ట్ కోసం 22,900 నుంచి 69,150 వరకు ఉంటుంది। ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కోసం 19,000 నుంచి 58,850 వరకు అయితే ఉంటుంది। ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కోసం అయితే బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి। దీంతో పాటు కంప్యూటర్ ఆపరేషన్ యొక్క నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి। అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కోసం చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి। అలాగే ఎగ్జామినర్ అలాగే రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ కి అప్లై చేసుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయితే పాస్ అయి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ తో ఈక్వల్ గా ఉన్న ఏ ఎగ్జామినేషన్ అయినా పాస్ అయి ఉండాలి। ప్రాసెస్ సర్వర్ పోస్ట్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళైతే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, లేదా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కి ఈక్వల్ గా ఉన్న ఏ ఎగ్జామినేషన్ అయినా పాస్ అయి ఉండాలి। ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళైతే 7th క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్యలో ఏ ఎగ్జామ్ అయినా పాస్ అయి ఉండాలి, లేదా దీనికి ఈక్వివాలెంట్ గా ఉన్న ఏ ఎగ్జామినేషన్ అయినా పాస్ అయి ఉండాలి। అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో 10th క్లాస్ కన్నా హైయర్ క్వాలిఫికేషన్ కనుక మీకు ఉంటే మీరు ఈ పోస్ట్ కి ఎలిజిబుల్ కాదు। ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పైన మెన్షన్ చేసిన ఏ పోస్ట్ కైనా కానీ అప్లై చేసుకునే క్యాండిడేట్స్ అయితే 1st జులై 2022 కల్లా 18 నుంచి 34 ఇయర్స్ లోపల మాత్రమే ఉండాలి। సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే పైన చెప్పిన విధంగా ఫస్ట్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు। ఎవరైతే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే పిలుస్తారు। అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఓసీ బీసీ కేటగిరీ వాళ్ళైతే 600 రూపీస్ ని అప్లికేషన్ ఫీగా పే చేయాలి। ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అప్లికెంట్స్ అయితే 400 రూపీస్ ని అప్లికేషన్ ఫీగా పే చేయాలి। ఇవి ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ మీకోసం అయితే ప్రతి ఒక్క జాబ్ అఫీషియల్ నోటిఫికేషన్ ని మెన్షన్ చేయడం జరిగింది। ఈ నోటిఫికేషన్స్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద మీరు క్లిక్ చేస్తే
ఈ పేజ్ మీకైతే ఓపెన్ అవుతుంది. ఇలా మీరు కిందకి వచ్చినట్లయితే ఆర్డర్ లో ప్రతి ఒక్క పోస్ట్ యొక్క నోటిఫికేషన్ లింక్స్ మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఏ పోస్ట్ నోటిఫికేషన్ అయితే చదువుకోవాలి అనుకుంటున్నారో ఈ క్లిక్ హియర్ మీద కనుక ఇలా క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లో మీకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇలా ఎగ్జామ్ డేట్స్ యొక్క షెడ్యూల్ మీరు చూసుకోవచ్చు, వేకెన్సీ పోస్ట్ చూసుకోవచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూడొచ్చు, ఏజ్ లిమిట్ చూసుకోవచ్చు, అలాగే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే సెలక్షన్ ప్రాసెస్ చూసుకోవచ్చు, ఎగ్జామినేషన్ ఫీ అనేది చూసుకోవచ్చు. అలాగే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా అఫీషియల్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. అప్లై చేసుకునే క్యాండిడేట్స్ కి కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అప్లై చేసుకునే క్యాండిడేట్స్ కి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే 2 పార్ట్స్ గా ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, పార్ట్ బి వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు పార్ట్ ఏ ని కంప్లీట్ చేయాలి. మీరు పార్ట్ ఏ ని కంప్లీట్ చేశాక మీకైతే ఒక ఓటీపీఆర్ ఐడి అలాగే పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు వచ్చిన ఓటీపీఆర్ ఐడితో మీరు మల్టిపుల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంకొంచెం నోటిఫికేషన్ స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ కంప్లీట్ డిస్ట్రిక్ట్ వైజ్ గా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. వీడియో స్టార్టింగ్ లో మనం చూసిన టోటల్ వేకెన్సీస్ లిస్ట్ ఇది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఎవరైనా ఈ వేకెన్సీస్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా ప్రతి ఒక్క పోస్ట్ కి కూడా ఇక్కడ నోటిఫికేషన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా కంప్లీట్ డీటెయిల్స్ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ ని చూసుకోవాలి అనుకుంటే ఈ లింక్స్ ద్వారా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ అప్లై లింక్ కూడా ఇవ్వడం జరిగింది, కానీ ఈ లింక్ 11th January తర్వాత అయితే యాక్టివేట్ అవుతుంది. ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.